నమస్తే అండి, నేను మీ దివ్యకును. వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా పొడులతో చేసుకుని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా ఒకేసారి మసాలా ఫ్రెష్గా తయారు చేసుకుని కర్రీ వండుకుంటే అద్దిరిపోతుంది అంతేనండి. దీంట్లోకి నేను మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకు, ఒక్క యాలకు తీసుకుని దాంట్లోనే నేను అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసి అప్పుడు మిక్సీ పట్టేసాను. పేస్ట్లా మిక్సీ పట్టానన్నమాట. మొత్తం ఫ్రెష్ మసాలా తయారైపోతుంది. ఇలా చేస్తే ఒకేసారి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. నేను వండబోయే కర్రీ మటన్ కీమా. ఇప్పుడు ఆయిల్ పోసుకుని వేపుకోవడం ఇవన్నీ మనకు తెలిసిన ప్రాసెస్సే కదండి. మళ్ళీ మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మనం ఏ కర్రీ వండినా సరే బాగా ఎర్రగా ఎగితేనే ఉల్లిపాయలు ఆ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుని ఇలా కాసేపు ఒక 2-3 నిమిషాలు వేపిన తర్వాత మటన్ కీమాని నేను శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి. ఇలా వడకట్టులో వడకట్టేసి వాటంతా పోయే వరకు ఉంచేసాను ఒక 1/4 గంట ముందు. ఇలా చేసిన తర్వాత ఆ కీమా వేసేసి ఇలా పెడితే అబ్బబ్బబ్బ ముక్క ముక్కకి మసాలా అంటుకుంటుంది, సూపర్ అద్దరిపోతుంది. అంతే ఈ వాటర్ అంతా పోయే వరకు కూడా మనం స్టవ్ పై చిన్న మంట మీద అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత పసుపు కారం వేసుకుని మరలా ఒకసారి మొత్తం అంతా కర్రీని కలపండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోండి. సూపర్ ఉంటుందండి నిజంగా ఈ కర్రీ. ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అద్దిరిపోయింది అంటారు అంతే మీరు మీ నోటంట, ఈ మాట రావాల్సిందే అనమాట. ఆ తర్వాత మటన్ కర్రీలోకి సీక్రెట్ ఏంటంటే నిజం చెప్తున్నానండి, కర్రీ లీవ్స్ అనమాట. ఈ కరివేపాకు వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుని అంతేనండి దగ్గరికి మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మంచి వేడివేడి అన్నంలో తింటే మటన్ కర్రీ మస్తు ఉంటుంది. అంతే పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల బయటకు ఎక్కడికి వెళ్ళపోతున్నామండి, కానీ 20 డేస్లో మంచి ట్రిప్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవడమే మన ఛానల్లో సూపర్ వీడియోస్ వస్తాయి. అంతవరకు లవ్ యు ఆల్.